ఉన్నాడు ఏడే ఆయన, ఆయన ఏడు డైరెక్టర్ గారు ఏడే సార్, అయ్యా సినిమా చాలా బాగుందండి నిజంగా, రాజు తరుణ్ గారిని అయితే ఇంతవరకు ఎవరు చూపించలేదు ఇంత బాగా, అసలు క్రేజీగా ఉంది, ఆ స్టోరీ కూడా చాలా చాలా బాగుంది, నిజంగా డైరెక్షన్ అయితే చాలా బాగుంది సార్, నిజంగా వండర్ఫుల్ అండి, బాగా ఉన్నాడు ఆ స్టోరీ గానీ డైరెక్షన్ గానీ అసలు చాలా చాలా బాగుంది, వండర్ఫుల్, నిజంగా ఇలాంటి మూవీ అయితే రాజు తరుణ్ అన్న నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతకు మించింది రాజు తరుణ్ అన్నకి ఏదన్నా సూపర్ హిట్ మూవీ మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలంటే ఇదేనా, బాగా ఉన్నాడు సినిమా, ఇంతకు మించి అయితే రాజు తరుణ్ అన్న కెరీర్ లో ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు, చాలా బాగుంది, అలాగే లొకేషన్స్ కానీ ఆ లవ్ స్టోరీ కానీ ఆ లవ్ ట్రాక్ కూడా కొత్తగా చూపించండు, ఆ ఎమోషనల్స్ కి చాలా బాగుంది, హీరోయిన్ బాండింగ్ కానీ అసలు ఆ కెమిస్ట్రీ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది, వండర్ఫుల్ అనుకోవచ్చు, ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ వెళ్ళిపోతే సెకండ్ హాఫ్ అయితే నిజంగా ఆ చీర కట్టుడు ఆ బొట్టు ఏంటయ్యా, నిజంగా రాజు తరుణ్ అన్న అయితే ఇంతవరకు ఇలా చూడలేదు, అసలు ఫుల్ కామెడీ ఉంది, ఎమోషనల్ ఉంది, మంచి సెంటిమెంట్, చాలా చాలా బాగుంది అన్న, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశాను, నిజంగా డైరెక్టర్ గారికి అయితే హ్యాట్స్ ఆఫ్ సార్, ఇలాంటి సినిమా అయితే నిజంగా నాకు తెలిసి అయితే రాజు తరుణ్ గారిని అయితే ఇలాంటి ఇలాంటి క్యారెక్టర్ అయితే ఎవరు చూపించలేమో, బహుశా రాజు తరుణ్ కెరీర్ ఇదే బిగ్గెస్ట్ హిట్, ఇంతకు మించి చూపించాలని మాత్రం ఏ డైరెక్టర్ కాదు, సూపర్ గా చూపించారు అంటే రాజు తరుణ్ సినిమాలు ఇన్ని సినిమాలు చూసినాం కానీ ఇంత డిఫరెంట్ గా చూపించిన డైరెక్టర్ ఇంతవరకు చూడలే, అసలు నిజంగా ఒకటే డైరెక్టర్ ఎవరు ఒకటే చెప్పాలి, సినిమా ఇంత బ్లాక్ బస్టర్ హిట్ కానీ రాజు తరుణ్ అన్న క్యారెక్టర్ వైజ్ గా కానీ తన డైలాగ్ డెలివరీ కానీ లొకేషన్స్ కానీ స్టోరీ పరంగా కానీ డైరెక్టర్ వల్లనే ఇంత బాగా సినిమా అయితే వచ్చింది, అందులో ఎలాంటి డౌట్ లేదు, ఎందుకంటే ఇంత అద్భుతమైన సినిమా అనేది రాదు భయ్యా, నిజంగా ఈ ఫ్రైడే ఇదే బ్లాక్ బస్టర్ హిట్, మళ్ళీ ఉన్నాడే అసలు సినిమా మొత్తం ఒక లెవెల్లో భయ్యా, అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే కానీ ఆర్ఆర్ కానీ నిజంగా ఒక మంచి ఎమోషనల్ సెంటిమెంట్ తో కలిపి ఉన్న సినిమా అనేది సూపర్, నాకైతే బాగా నచ్చింది సార్, మంచి సినిమా అనిపిస్తుంది సార్, థ్యాంక్ యూ సార్. సార్ ముందుగా చెప్పండి, మీకు కంగ్రాచులేషన్ సార్, ఎందుకంటే ఆల్రెడీ మేము ప్రీమియర్ షో చూసినాం లాస్ట్ లో, ఇప్పుడు మళ్ళీ చూసినాం సినిమా మాత్రం సార్, సినిమా మాత్రం విచ్చి పడేసారు, నిజంగా ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లవ్ స్టోరీ పెట్టారు, సెకండ్ హాఫ్ మొత్తం తల్లి సెంటిమెంట్ సార్, నిజంగా సినిమా చూసి ఏడ్చుకోవాలి సార్, అంతా బాగుంది, మొత్తం హార్ట్ టచింగ్ ఉంది, నిజంగా చాలా చాలా ఇంకోటి వినాయక చవితి కూడా మీ సినిమా రిలీజ్ కావడం ఇది బ్లాక్ బస్టర్ కావడం దిస్ కాల్ ఇస్ బ్లెస్సింగ్ అనుకోవచ్చు సార్, నిజంగా చెప్తున్నా భగవంతుని బ్లెస్సింగ్స్ అనుకోవాలి సార్, చాలా చాలా బాగుంది రాష్ట్రంలో ఇప్పటికే చూసినాం కానీ ఒక ఎమోషన్ సినిమా, ఒక ఫ్యామిలీ సినిమా, ఒక డిఫరెంట్ సినిమా అంటే చాలా తర్వాత ఈ సార్ తీసి నిజంగా చెప్తున్నాను, నిజంగా చాలా అంటే చాలా బాగుంది, ఇచ్చి పోలేషన్ ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్ మూవీ అయితే మంచి పూర్తి కోరుకుంటున్నా, సూపర్ సూపర్ సూపర్, కంగ్రాచులేషన్ సార్, ఇప్పుడే చూసాను సార్, భలే ఉన్నాడే మూవీ, నిజంగా భలే ఉంది అనిపించింది మూవీ, చాలా రొమాన్స్ గానీ ఆ మదర్ సెంటిమెంట్ ఎమోషన్స్ నిజంగా టచ్ అయినాయి సార్, మూవీ చాలా బాగుంది, నేను కూడా చెప్పాలంటే ఈ మూవీలో నేను కూడా యాక్షన్ చేశాను, చాలా బాగుంది సార్ డైరెక్షన్, ఇంత కష్టపడ్డా నేను చూసాను, నైట్ డే ఇలా కష్టపడ్డా నేను చూసాను, చాలా బాగుంది ఈ మూవీలో నేను యాక్షన్ చేసినందుకు చాలా బాగుంది, ఈ చాలా బాగుంది మూవీ, సాంగ్స్ కానీ కామెడీ కానీ ఆ రొమాన్స్ మాత్రం కేక్, అసలు అమ్మని చూస్తే మా అమ్మ గుర్తొచ్చింది, నేను ఇంటర్వ్యూ లో ఫోన్ చేసి మాట్లాడాను ఇప్పుడే, ఇంత బాగుంది మూవీ అంటే నిజంగా మీరు ఇలాంటి మూవీస్ చాలా ఎక్కువ చేయాలి, ఇంకా చాలా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మనసు అందరు చూడండి, ఫ్యామిలీ అందరు కలిసి చూడాల్సిన మూవీ, చాలా బాగుంది, తప్పకుండా ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అనిపిస్తుంది మీకు, అందరు చూడాల్సిన మూవీ, థ్యాంక్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. భలే ఉన్నాడే నిజంగా సినిమా కూడా భలే ఉంది, థియేటర్ కి వెళ్తే సినిమా అంటే ఏదో నేర్పిస్తుంది అని అనుకుంటారు, నాకైతే నాకు అలాగే అనిపిస్తుంది, బట్ నిజంగా సాయన్న వేరే లెవెల్ కాన్సెప్ట్, ఒక క్యారెక్టరైజేషన్ ని తీసుకొని మదర్ సెంటిమెంట్ ని, కామెడీని, లవ్ ట్రాక్ ని, ఎమోషన్ ని ప్రతిది క్యాల్కులేట్ చేసి మరి పెట్టడం అనేది చాలా తక్కువ మంది చేసే రిస్క్, మీరు అది పర్ఫెక్ట్ గా చేశారని నా ఒపీనియన్. ఇంకోటి రాజ్ తరుణ్ అన్న ఈ మధ్య వరుసగా సినిమాలు తీసుకుంటూ పోతున్నాడు, ఇంకోటి మెయిన్ గా చెప్పాలి కాంట్రవర్సీ లో ఇరుక్కున్న తర్వాత కూడా ఎలాంటి ఇది లేకుండా వెంట వెంటనే సినిమాలు రిలీజ్ చేయడం అనేది చాలా ధైర్యంగా చేసిన పని, దానికైతే నిజంగా ప్రౌడ్ చేస్తున్నాను నేను, ఎందుకంటే ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా కూడా ఇలాంటివి వస్తుంటాయి పోతుంటాయి సినిమా మనకి ఇంపార్టెంట్ అని అనుకున్నాడు, ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది, సో నేను నిజంగా ప్రతి సినిమా చూస్తాను ప్రతి సినిమా, బట్ ఈ సినిమా నాకు కొత్తగా అనిపించింది నిజంగా, ఈ వీక్ కూడా 3 మూవీస్ చూశాను నేను, బట్ ఈ సినిమా నాకు కొంచెం డిఫరెంట్ గా ఫ్యామిలీతో ప్రతి సినిమా అంటే ఒక వీకెండ్ కి ఎంజాయ్మెంట్ లాంటిది, ప్రతి ఫ్రైడే వస్తుంది, బట్ ఈ సినిమాని మాత్రం ఎవ్వరు మిస్ అవుతాడు నిజంగా మురుకుడు అనుకో, ఖచ్చితంగా చెప్పాలి, ఫ్యామిలీ వచ్చింది అంటే ఒక ఎమోషనల్ బాండ్ కానీ వాళ్ళ మధ్య ఎలాంటి ఉంటాయి ప్రతి ఫ్యామిలీలో ఉంటాయి, బట్ ఈ సినిమా చూస్తే అందరూ కలిసి నవ్వుకుంటూ చూసే సినిమా, సో దయచేసి థియేటర్ కి రండి, మీరు థియేటర్ కి వస్తే సాయన్న లాంటి వాళ్ళు ఇంకా 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 మంచి సినిమాలు తీస్తారు, మన లాంటి వాళ్ళకి కూడా చాలా అవకాశాలు వస్తాయి, దయచేసి థియేటర్ కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ, థ్యాంక్ యూ. నిజంగా అంటే
అన్నా భలే ఉన్నాడే సినిమా చూసిన అన్నా, నిజంగా అంటే నిజంగా, మామూలుగా అంటే మామూలుగా లేదన్నా, నిజంగా చెప్తున్నా. ఈ సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ గారిని చూసిన, ఇంకో కలిసిన, ఈ కలిసిన తర్వాత థ్యాంక్స్ చెప్పాలా ఏం చెప్పాలా, ఇంత మంచి తెలుగు ఇండస్ట్రీ ఇంత మంచి సినిమా ఇచ్చిన తర్వాత నాకు నోట్ల నుంచి మాటలు రావాలి. దీని గురించి ఒక్కటే మాటలు చెప్పాలంటే, రోహిత్ శర్మకు బాల్ ఇస్తే కొడతాడు సిక్స్, ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఫిక్స్. సినిమా నిజంగా చెప్తున్నా, ప్రతి రైతు పండిస్తాడు పంట. ఏమన్నా ఉందా సినిమాలో హీరో హీరోయిన్ చెంట? నిజంగా అంటే నిజంగా బాగా భయ్యా, పిక్చర్ పీక్స్ లో ఉంది భయ్యా. కామెడీ లెవెల్స్, ఎమోషన్స్ అయితే బాధ ఒక తన్నుకొస్తా ఉంటది భయ్యా. సినిమా చూస్తూ ఉంటే సెకండ్ హాఫ్ లో మదర్ సెంటిమెంట్, ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకునేది అమ్మ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ బొమ్మ భయ్యా, నిజంగా బ్లాక్ బస్టర్ బొమ్మ అయ్యా. సినిమా సూపర్ సూపర్ ఉంది భయ్యా, ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా భయ్యా. సినిమాలో హీరోని ఇచ్చింది హీరోకి కిస్, ఈ సినిమా యూ డోంట్ మిస్. నిజంగా భయ్యా సూపర్ అంటే సూపర్ ఉంది భయ్యా, బ్లాక్ బస్టర్ సినిమా భయ్యా. థ్యాంక్ యూ. మనందరం పెట్టుకుంటాం బొట్టు, భలే ఉన్నాడే సూపర్ హిట్. తేనే పట్టు బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్. మనందరం పెట్టుకుంటాం బొట్టు, భలే ఉన్నాడే సూపర్ హిట్. మనందరం పెట్టుకుంటాం బొట్టు, భలే ఉన్నాడే సూపర్ హిట్. పిల్లలు స్ట్రెస్ బస్టర్, ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఓకే ఓకే, పిల్లలు స్ట్రెస్ బస్టర్, ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఈ సినిమా డైరెక్టర్ పేరు సాయి, ఈ సినిమా వేరే స్థాయి. ఈ సినిమా డిఓపి పేరు నగేష్, ఈ సినిమాని చూస్తే అందరూ అంటారు శభాష్.